ఓం శ్రీ గురుభ్యో నమః గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక కొత్త హౌస్ ప్లాన్కి సంబంధించి. చాలా రోజులుగా చాలామంది కూడా సరే ఏదైనా ఒక 20 అడుగుల వెడల్పు 40 అడుగుల పొడవులో ఒక మంచి హౌస్ ప్లాన్ ఏదైనా ఉంటే తూర్పు ప్లేసింగ్కి సంబంధించి వీడియో కూడా చేయండి సార్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్తో కూడినటువంటి ఒక మంచి 2 BHK హౌస్ ప్లాన్ మనకి 25 అడుగుల వెడల్పు అదేవిధంగా 42 అడుగుల పొడవులో నేను ఒకటి ప్లాన్ చేయడం జరిగింది. మంచి ఆయంతో పాటుగా మంచి ఆయుష్తో పాటుగా బాగా ఉండే విధంగా ఒక హౌస్ ప్లాన్ నేను డిజైన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లో తెలిపోతే 25 అడుగుల వెడల్పు 42 అడుగుల పొడవు ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఒక 2 BHK హౌస్ ప్లాన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటికి సంబంధించి 4 వైపులా కూడా నేను సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. మెట్లు తర్వాత కూడా ఇక్కడ నేను సెట్ బ్యాక్ మెయింటైన్ చేయడం జరిగింది. తర్వాత దక్షిణం వైపు వచ్చేసి 1 ft 7.5 in తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్తరం వైపు 2 ft 7.5 in సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పడమర వైపు 18 అంగుళాలు సెట్ బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇవంతా కూడాను మీకు దాదాపుగా కూడా వెంటిలేషన్కి సంబంధించి కావచ్చు, డ్రైనేజీకి సంబంధించి కావచ్చు, ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా తీసుకున్నటువంటి గల్లీలు. మీకు కావాలంటే ఈ దక్షిణ భాగంలో 1.5 అంగుళాలు తగ్గించేసి 1.5 అంగుళాలు తీసుకోవచ్చు. చాలామంది ఏంటంటే సార్ దక్షిణం సెట్ బ్యాక్ ఎక్కువ ఉండాలా లేదంటే పడమర సెట్ బ్యాక్ ఎక్కువ ఉండాలని చెప్పేసి అడుగుతూ ఉంటూ ఉంటారు. సరే 1 అంగుళం అటు ఇటుగా 2.5 అడుగుల సైజులో మనం మెయింటైన్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు, మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఉత్తర దక్షిణం 9 అడుగులు 1.5 అంగుళం, తూర్పు పడమర 9 అడుగులు 4.5 అంగుళం. అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ అబ్జర్వ్ చేస్తే ఉత్తర దక్షిణం 9 అడుగులు, తూర్పు పడమర 9 అడుగులు 4.5 అంగుళం. అదేవిధంగా ఇక్కడ నేను 2 కూడాను బాత్రూమ్స్ కామన్గానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టాయిలెట్ వచ్చేసి కమోడ్ విత్ బాతింగ్ ఉపయోగపడేలాగా ఇవ్వడం జరిగింది. ఇంకొక బాత్రూమ్ వచ్చేసి ఓన్లీ బాత్రూమ్కి మాత్రమే ఉపయోగపడేలాగా ఇవ్వడం జరిగింది. డ్రైనేజ్ సమస్యకి సంబంధించి ఇక్కడ నేను 2వ కమోడ్ ప్రిఫర్ చేయలేదు. ఎందుకు అనంటే ఇక్కడ మనం కమోడ్ పెట్టినట్లయితే ఇంటి లోపల నుంచే మళ్ళీ పైప్ అంతా కూడా ఈ గర్భం నుంచి ఈ దక్షిణ సెట్ బ్యాక్ వైపు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండడం కోసం నేనేం చేశానంటే ఒక టాయిలెట్ తర్వాత ఒక బాతింగ్ రెండింటికి సంబంధించి 2 కూడా కామన్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి కన్వీనియన్స్కి ఏమి కూడా ఇబ్బంది ఉండదు. తర్వాత లివింగ్ ఏరియా వచ్చేసి 9 అడుగుల 2 అంగుళాలు తూర్పు పడమర, 18 అడుగుల 6 అంగుళాలు ఉత్తర దక్షిణం ఇవ్వడం జరిగింది. ఈ లివింగ్ ఏరియాలోనే మీకు ఒక టీవీ యూనిట్, తర్వాత దక్షిణం వైపుగా మీకు కొంత స్టోరేజ్ కోసం షెల్ఫ్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు అరేంజ్మెంట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనం దీన్ని ఏ విధంగా డిజైన్ చేసామనేటువంటి విషయాన్ని. ఇక్కడ టీవీ యూనిట్ ఒక 5-6 పీపుల్ ఈజీగా గ్యాదర్ అవ్వడానికి ఉపయోగపడేలాగా ఈ లివింగ్ ఏరియా ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ వర్క్ అండ్ డైనింగ్ అని ఇచ్చాను. ఇక్కడ మీకు కావాలి అని అంటే ఒక చిన్న టేబుల్ మీరు ఏర్పాటు చేసుకొని ఇక్కడ మీ వర్క్ ప్లేస్ లాగా అట్ ద సేమ్ టైం ఎవరైనా ఒక గెస్ట్కి మనం సర్వ్ చేసుకునేలాగా ఇబ్బంది లేకుండా ఒక చిన్న డైనింగ్ లాగా కూడా దాన్ని మనం యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం యూస్ చేసుకోవచ్చు. ఒక చిన్న డైనింగ్ టేబుల్ 2 ft లెంగ్త్ 4 ft విడ్త్తో ఉండేటువంటి ఒక డైనింగ్ టేబుల్, అది వర్క్ కమ్ డైనింగ్గా ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కిచెన్ వచ్చేసి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, తూర్పు పడమర 6 అడుగుల 10.5 అంగుళం, ఉత్తర దక్షిణం 13 అడుగుల 8.5 అంగుళం ఇవ్వడం జరిగింది. ఇందులోనే ఇక్కడ మీకు పూజ కూడా నేను ఇవ్వడం జరిగింది. ఓన్లీ కిచెన్ వరకు అబ్జర్వ్ చేస్తే 9 అడుగుల 1.5 అంగుళం మాత్రమే వెడల్పు ఉండడం జరుగుతుంది. తర్వాత ఈ పూజ వచ్చేసి ప్రత్యేకంగా మనం డోర్స్ కావచ్చు, ఆర్చెస్ కావచ్చు ఇలాగ ఏమి ఇవ్వడం జరగదు. కాకపోతే ఆ ఇచ్చినటువంటి స్పేస్లో మంచి సఫీషియంట్గా పూజ మనకి వాల్ మౌంటెడ్ పూజను మనం సఫీషియంట్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేయొచ్చు డైమెన్షన్స్కి సంబంధించి, అట్ ద సేమ్ టైం అరేంజ్మెంట్కి సంబంధించి. ఒక 2 BHK హౌస్ ప్లాను మీకు మోస్ట్లీ 42 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు అంటే దగ్గర దగ్గరగా 1,050 SFT రావడం జరుగుతుంది. ఏదైనా ఒక 1,000 SFTలో ప్లింత్ ఏరియా
కాకుండా టోటల్ సైట్ 1000 ఎస్ఎఫ్టీ ఉంటే మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా మంచి కన్వీనియన్స్తో పాటు మీకు ఇది రావడం జరుగుతుంది. ఇకపోతే ఈ హౌస్కి సంబంధించి ఆయమునకు సంబంధించి చూస్తే మనం ధ్వజాయం ఇవ్వడం జరిగింది. మీకు డైమెన్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పిల్లర్ అవుటర్ టు అవుటర్ 31 అడుగుల 6.5 అంగుళం దక్షిణం వైపు, అదేవిధంగా పడమర వైపు వచ్చేసి 20 అడుగులు ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు 9 అంగుళాలు లెస్ చేసుకొని క్యాల్కులేషన్ మీరు కావాలంటే కూడా చేసుకోవచ్చు. క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి 593 స్క్వేర్ ఫీట్స్ రావడం జరుగుతుంది సెంటర్ టు సెంటర్. ధ్వజాయం రావడం జరుగుతుంది, ధనం 11 రూపాయల 1 పైస రావడం జరుగుతుంది. అదేవిధంగా రుణం వచ్చేసి 5 రూపాయల 6 పైసలు రావడం జరుగుతుంది. పంచమి తిథి వస్తుంది, చిత్తా నక్షత్రం వస్తుంది, శివయోగం వస్తుంది, గోధన అంశ వస్తుంది, గురువారం వస్తుంది. ఈ హౌస్కి టోటల్గా ఆయుర్దాయం వచ్చేసి 113 సంవత్సరాలు రావడం జరుగుతుంది. చాలా మంచి ఆయంతో కూడినటువంటి, చుట్టూరు కూడా మనకి 4 వైపులా ఏదైతే వరసంద ఉంటుందో ఆ వరసంద 4 వైపులా ఇచ్చేసేసి సెట్బ్యాక్ తీసుకొని తక్కువ సైట్ అయినప్పటికీ కూడాను మనం వాస్తు ప్రకారంగా కూడా మంచి ప్లానింగ్ ఇక్కడ మనం ఈ విధంగా డెవలప్ చేసుకోవచ్చు. ఇటువంటి సైట్ ఎవరికైనా ఉన్నట్లయితే మీ నక్షత్రానికి సరిపోయే విధంగా, మీ నామ నక్షత్రానికి సరిపోయే విధంగా ఇక్కడ మీకు సరిపోతుంది, తారావాలం ఇవన్నీ సరిపోతాయి అనుకుంటే ఈ ప్లాన్ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. లేదు జనరల్గా ఎవరైనా డెవలప్మెంట్ చేసి అమ్ముతూ ఉంటుంటారు, వాళ్ళు కూడా కావాలంటే మీకు నియర్ బై ఈ సైట్ ఉంటే ఇటువంటి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.